జర్నీ ఆఫ్ గ్రాండ్ మాకు స్వాగతం. ఈ వీడియోలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఆలయాల పరిచయంలో భాగంగా ఈరోజు మరో పురాతనమైన ఆలయాన్ని గురించి తెలుసుకుందాం. ఇది కొసగుండ్ల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. మీరు ఎప్పుడైనా గమనించండి, నరసింహస్వామి ఎప్పుడూ ఊరికి దూరంగా ఉన్న కొండల్లోనో గుట్టల్లోనో గుహల్లోనో తన శక్తిని ప్రకటిస్తుంటారు. ఒకప్పుడు ఇదంతా దట్టమైన అడవి ప్రాంతం మరియు కొండలు గుట్టలతో నిండి ఉన్నటువంటిది. ఈ ఆలయం దేవుని గుట్టపై ఒక కొండ లోపల ఒక రాయి కింద గుహలో లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిశారు. గర్భాలయంలో వెలిసిన స్వామిని దర్శించుకునేందుకు భక్తులు కొంచెం వంగి గుహలోకి వెళ్ళవలసి ఉంటుంది. ఈ ఆలయం 4వ శతాబ్దం నాటిదని, దానికి సంబంధించిన శాసనాలు కూడా ఉన్నాయని, అక్కడున్న 15 అడుగుల ఎత్తైన రాయిపై శిలాశాసనం బ్రాహ్మీ లిపిలో ప్రాకృత భాషలో చెక్కబడి ఉందని ఆలయ అర్చకులు తెలిపారు. నగరానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయం ఎంతో పురాతనమైనది, చారిత్రాత్మకమైనది మరియు శక్తివంతమైనది. ప్రతి ఒక్కరూ దర్శించదగినది. ప్రస్తుతం ఈ ఆలయాన్ని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సంస్థ వారు దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. పాండవులు తమ వనవాస దీక్షలో ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని సందర్శించారట. కొండపైనున్న ఈ ఆలయానికి మెట్ల మార్గం గుండా వెళ్ళాలి. సగం మెట్లు ఎక్కిన తర్వాత కుడివైపున ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించి తర్వాత కొండపైన ఉన్న గణపతిని దర్శించుకోవాలి. ఇక్కడ ఆంజనేయ స్వామి కుడివైపు తిరిగి ఉంటాడు. ఇలాంటి రాతి విగ్రహాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. పైన మరో ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకుని రావి వేప చెట్టు కింద ఉన్న మరో మండపంలో నాగదేవతతో పాటు కుమారస్వామిని దర్శించుకోవచ్చు. వినాయకుడి మందిరానికి ఎడమవైపున గోశాల ఉంది. కొండపై ఉన్న చిన్న కళ్యాణ మండపంలో తగిన రుసుము చెల్లించి వివాహాలు చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ చాలా కాలంగా స్వామివారికి పూజా కైంకర్యాలు లేవట. అర్చకులు ఒకరు 1981లో ఈ ఆలయ విశిష్టతను గుర్తించి స్థానిక గ్రామస్తుల సహకారంతో ఆలయాన్ని పునరుద్ధరించారట. అప్పటి నుండి వంశపారంపర్యంగా వస్తున్న పూజారులు నిత్య పూజాధికారులు నిర్వహిస్తున్నారు. గర్భాలయం గుహలో ఉన్న స్వామి సింధూరం రంగులో తిరునామాలతో పక్కనే అమ్మవారు లక్ష్మీదేవితో కలిసి నయనానందకరంగా దర్శనమిస్తారు. భక్తులను గుహలో స్వామికి ఎదురుగా ఒక రాయిపై కూర్చోబెట్టి పూజలు నిర్చయిస్తుంటారు. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున స్వామివారి జయంతి ఉత్సవాలు, ఆ మరుసటి రోజు పూర్ణిమ రోజున స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆలయానికి సమీపంలో కాశీ విశ్వనాథుడు లింగరూపంలో పార్వతీదేవి ఒక మండపంలో నవగ్రహాలు ఉన్నాయి. ఇంతకీ ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలంటే దిల్సుఖ్ నగర్ దగ్గర చైతన్యపురి క్రాస్ రోడ్స్ నుండి ముందుకు వెళితే ఎడమవైపున మారుతీనగర్లో 1 కిలోమీటర్ వెళితే అక్కడ ఎడమవైపున పెద్ద బోర్డుతో ఆర్చ్ కనిపిస్తుంది. ఆ ఆర్చిలో నుండి వెళితే ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయం ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుండి 8 గంటల వరకు తెరిచి ఉంచుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఫర్దర్ వీడియోస్ కొరకు ప్లీజ్ సబ్స్క్రైబ్.